हाय फ्रेंड्स, वेलकम टू बिंदिस किचन। इवाल्टी मन रेसिपी वेज बिरयानी। रेस्टोरेंट स्टाइल इंट्लोने वेज बिरयानी एला प्रिपेर चेसुकुंदामो फुल डीटेल गा ई वीडियो लो चूद्दाम। इला चेस्ते पर्फेक्ट गा मीकु वेज बिरयानी अनेदी चाला बागा वस्तुंदी। इप्पुडु ओक बाउल तीसुकोनी हाफ कप कॉलीफ्लवर नी इला वेसुकोवाली। తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి। తర్వాత బంగాళాదుంపని కూడా ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోండి। ఒక హాఫ్ కప్ వేసుకోండి। తర్వాత ఇందులోకి బీన్స్ ని కూడా ఒక హాఫ్ కప్ దాకా వేసుకోవాలి। ఇప్పుడు ఒక 4-5 పచ్చి మిర్చిలను కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక హాఫ్ కప్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత పుదీనాని ఒక హాఫ్ కప్ వేసుకోవాలి। కాసంత కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి। తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి। ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి। हाफ टेबल स्पून गरम मसाला, तरवाता हाफ टेबल स्पून धनिया पाउडर, ओका रेंडु इलाचीलु वेसुकोवाली, ओकटी लेदा रेंडु अनास पुव्वु, तरवाता ओका 4-5 लवंगालनु कूडा इंदुलो याड चेसुकोवाली। इप्पुडु टेस्ट कु तगिनंत 1 टेबल स्पून कारम वेसुकोवाली। మీరు ఎంత స్పైసీనెస్ తింటే అంత యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ దాకా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి దీన్ని ఒక 1/2 అవర్ దాకా పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 4-5 గ్లాసుల వాటర్ ని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే పుదీనా, ఒక 2-3 రెబ్బల కరివేపాకు, తర్వాత ఇందులో బగారా ఆకును కూడా వేసుకోవాలి। ఇందులోనే ఒక దాల్చిన చెక్క, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాజీరన్ కూడా వేసుకోవాలి। ఒక 2 లేదా 3 లవంగాలను కూడా ఇందులో వేసుకోవాలి। ఒక ఇలాచిని కూడా వేసుకోండి। 1 లేదా 1.5 ఉప్పుని కూడా ఇందులో వేసుకోవాలి। తర్వాత మనం ఒక 1/2 అవర్ దాకా నానబెట్టుకున్న రైస్ ని ఇందులో వేసుకోవాలి। వేసేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి। తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకోవాలి। ఇలా వేసేసుకొని లో ఫ్లేమ్ లో కాస్తంత ఉడికేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి। చూసారా, రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి। ఇప్పుడు ఈ కర్రీలో కాస్తని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కాసేపు వీటిని మగ్గనివ్వాలి। దీన్ని పట్టుకొని చూస్తే కొంచెం ఉడికినట్టుగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి। ఇలా కాస్తంత ఉడికిన తర్వాత ఒక లైట్ గా 1/2 కప్ కంటే తక్కువగానే ఇందులో వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం వండుకున్న రైస్ ఉంది కదా, అది దీనిపైన ఇలా వేసుకోవాలి। ఇలా 1/2 రైస్ ని వేసుకున్న తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ని, తర్వాత కొత్తిమీరని కూడా ఇలా పైన వేసుకోవాలి। తర్వాత ఒక 1 ఆర్
2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా ఇలా వేసేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్గా రైస్ని వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా రైస్ని కూడా ఇలా వేసేసుకోండి. తర్వాత ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. రైస్ వేసేసుకున్న తర్వాత ఒక సిల్వర్ కవర్ కానీ లేదా ఇలాంటి టిష్యూ పేపర్ అయినా, లేకపోతే మీ దగ్గర ఇలా ఆవిరి పోకుండా ఈ గోధుమ పిండిని కూడా కానీ పెట్టుకోవచ్చు. ఆవిరి పోకుండా ఇలా పెట్టేసుకోండి టైట్గా మూత అనేది. దీన్ని సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచితే చాలు. తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయకండి. ఒక 10-15 మినిట్స్ వదిలేసి తర్వాత అప్పుడు ఓపెన్ చేయండి. చూసారా ఎంతో తొందరగా వెజ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే రెడీ చేసుకున్నాం. వెజ్ బిర్యానీని రైతాతోని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది కదూ, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే బిందుస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Thank you for watching.